మెడల మీద మెత్తగా దువ్వే మావా. నేను దువ్వనట్టు కదా, చూసిన చూసిన పోతా. నాకు రాని పని ఏంది? ఈ పని ఇంకోలకన్నా చేస్తే జీతం వస్తుంది. జీతం వచ్చినాక మా బాపు కన్నా ఎకరం భూమి ఎక్కువనే కొంటా. ఈ అనిల్ అడిగిట పోతాడు. ఈ కోడ నెట్వా ఏమందం నా పల్లెది చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ. ఏ జన్మల పుణ్యమో ఈ జన్మల ఈ పల్లెలో పుట్టిన. నువ్వేం దేట్ని అడుగుతాను? నిన్ను ఇడ పట్టుకొని తిరిగినట్టు పట్టణ తిరుగుతూ ఊకుంటారే రౌడీ గుండె అంటారు, ఇక్కడ తాగుపోతాడు అంటారు. ఓ కోడనా, నీ కోడికేందే తోకదైన కోతి లెక్క ఇంకా టేక్ చెట్ల పండు పోతుండు. కనకపు సింహాసనము పైన శునకమున్న కూర్చుండే పెడితే వెనకటి బుద్ధి ఎలమానుదురా. ఏందే అర్థం కాలేదే కోటన్నా? నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమైంది కదా. వాళ్ళకి అర్థమైతే నాకు అర్థం కావద్దా? జర చెప్పరా. ఓ మెదడు తక్కువ కదా నీకు. ఒకటి చెప్పు, ఉన్న పని చేసుకోరా అని కనతండ్రి ఎప్పుడు తప్పా? ఏ తప్పెందుకైతే? మరి నా కొడుకు ఏంటి, ఎవరికో జీతం ఉండి నాకన్నా ఎకరం భూమి ఎక్కువ దంపెత్తాను వేయండు. వాడిని ఎవరు ఉంచుకుంటారు? వాడు ఎన్ని రోజులు అవుతాడో నేను చూస్తా. అబ్బా, ఒక మొగడే తక్కువన్నాడు కానీ మొత్తానికి ఇంటికి రామలక్ష్మిదే పటాతోపం. ఆ శకుని పాచికలేసిన ఈ రామలక్ష్మి ఉపాయం చేసిన తిరిగే ఉండది. అయ్యో, ఇలా మా ఇల్లే మండబట్ట కడుపు రాత్రి కాదే గడ్డల గడ్డల అడ్డు పోతున్నావు, అప్పుడే ఆకలవుతుందా? ఈ పుంజం అన్నట్టు అంటది ఏమి నచ్చిపాడు కాదు. ఓ అనిలు, ఆకలైతాందో? ఏంది వదిన ఇది, కూలికొచ్చి కాలేరు కొట్టుకున్నట్టు అయింది నా బతుకు. ఉత్తగుండనియవా, ఇప్పుడే కదా ఇంటర్ పెంటెత్తి పోసిన. ఇగో పనికొచ్చి పట్టేలు కొడుకుని అంటే నడవది, అయినా పెంటెత్తి పోసిన అని ఒంటికి నూనె రాయమంటవా ఏంది? అవ్వో అంత కారట పద్దనే, నీ జీతం పాడుగాను. నిన్నుండబా పోతా. పోతావా? నువ్వు ఇంటివో, నేను ఈ పత్రం పట్టుకొని పటేల్ ఇంటికి పోతా. పటేల్ ఇంటికా? అద్దదునే, అడిగి పోతే మా బాపు ముందట బదనమైతే నేను. ఇంకోసారి పిర్రలు దింపితే గొర్రెని గుంజినట్టు గుంజుతా, బియ్యం పెట్టుకో. పాపం ఎడ్డని పట్టుకొని ఎట్టి సాయంత్రం చేయించుకోబడుతుంది కదనే గుడ్డేలు కళ్ళగాన. అగో ఏమో వట్టిగానే తిరుగుతున్నావేందో. ఏం చేయమంటావు, పొయ్యి మీద బియ్యం పెట్టనే పెడితే. బియ్యం పెడితేనే అయిపోద్దా? పోయి చాయ్ తేపో. పోతా, నాలుగు శైలునే నాకు, ఆగు. ఇగో ఏం చూస్తాను, పొయ్యి బట్టలు విండిపో. ఉతుకుతా ఇడ్లీలమ్మా ఇడ్లీలు, ఇడ్లీలమ్మా ఇడ్లీలు. ఓ పిల్ల, ఇడ్లీలు తీసుకుంటావా? పిల్లనా, ఇడ్లీలు ఇరుగమ్ముతున్నాయా ఏంది? ఏమో కండర పెట్టిన మాటలు మాట్లాడతాను. అయ్యో అచ్చవునా సచ్చునా రెండో మరదలు లెక్కున్నావని అన్న తీయరాదు? ఏంది, నేను నీ రెండో మరదలు లెక్కున్నానా? అది సచ్చింది నీ సావుగాను, అంటే నేను కూడా సావాలనే. నువ్వు చెప్తే నాకేం వస్తుంది పిల్ల, ఉంటానని ఎంత ఉపోసగా చూసుకుంటా. దిక్కు వాళ్ళోడా, నిన్నెత్తుకోను, నీ దినాలు గాను, నీ తాడు తెగి కాడు గాల, నువ్వేంద్ర నన్ను చూసుకునేది పీకించాలి. అవ్వో అనిల్ గారు ఎట్లెగుతాడో ఇంట్లో. ఇడ్లీలమ్మా ఇడ్లీలు. ఈడి బొంద మురుగా కట్టుకున్నోడే కల్లార చూడలే నన్ను, ఈడు చూస్తాడట. నీ సుప్పనది ముఖాన్ని చూసినా ఒకటి, చూడకున్నా ఒకటి, ఆడొకడు ఎర్రోడు. ఇదేమో అన్నట్టే అనిపిస్తుంది, ఏమి వినబడది. నువ్వేంది బీపే చూస్తానో,
బిరబిరుతుకోతూనే ఉన్నా. ఇడ్లీలమ్మా ఇడ్లీలో, ఇడ్లీలమ్మా ఇడ్లీలో, ఓ అక్క ఇడ్లీలు కావన్నా? అద్దా నీ ఇవాళ ఒక్క ఫోన్ పెడతాడు, ఇడ్లీలమ్మా ఇడ్లీలో. హలో, నిన్ను జీతం ఉంచుకొని నేను జీతగానా కాదురా? ఓరి తమ్మి, ఇడ్లీలు అన్నారా? ఏందిరా ఇడ్లీలు రా? ఏ అద్దుపోయే, ఇడ కైకిలో ఇవ్వడం దొరుకుతలేరా? ఓరి తమ్మి, ఇవాళ అద్దారా ఇడ్లీలు? ఇవాళ అద్దుపోయే. ఏందిరా తమ్మి, ఇవాళ ఏమో గట్టలు పడుతుంది? నీ అవ్వ ఆడ మణికట్లు తడిపిన నాతోటోలు అందరు దున్నుకున్నారు, మా జీతగాడమో జీతం తీసుకొని దేశాల పండు పడి తిరుగుతాను. అంగవాడి పని చేస్తాడు కావాలంటే అదృష్టం కావాలరా తమ్మి? దా రామలక్ష్మిదే అదృష్టం. అనిల్ గాడు ఆడు అన్నట్టు ఆడతాడు, పాడు అన్నట్టు పాడతాడు. అనిల్ గానికి వ్యవసాయం లేదా ఎర్రన్న? ఆడెందుకున్నాడే జీతం? ఆ సంగతి నాకెవరికరా తమ్మి, వానికి ఎరక వాని అయ్యకెరక. ఇగో నువ్వు ఇడ్లీలు తిను. తమ్మి దీంతో నాలుగు ప్లేట్లు ఇడ్లీలమ్మా ఇడ్లీలు. మాటలలో పెట్టి మళ్ళో ప్లేట్ అండగట్టినగా ఎర్రన్న. నీ అవ్వ ఈ ఎర్రన్న పన్ను అయ్యమున్నది తింటా. అవ్వ సర్వసాకిరి చేస్తే సాలి సాలని భువేశే జర్షే పొరుగు నన్ను ఉరుగుతా. ఎడ్సాలే విరిచొచ్చినాడా? అవ్వా అయ్యో కింద వన్ను పరుపు గిట్ల వేయమంటావా? అయ్యో నో, ఇంట్లో పని అంతా చేతి ఇక నన్ను తీసి పెట్టావా? అయినా ఇంకేం పని ఉంది వదినే? ఎందుకు లేదు, ఉత్తగున్న నాడు ఊరు చూపిత్తా ఈ పుంజుకు. ఏంది ఎక్కడెక్కడో ఎరక తినే పుంజును ఎత్తుకొని ఇప్పుడా అట్లీడ్చి పెట్ట? అట్లీడ్చి పెట్టేది కాదు ఇది, అల్లు లేనప్పుడు ఆడుకోమని మా అబ్బగారు పెట్ట. అయినా నేను చెప్పింది చేస్తా అన్నావు, పత్రం తీయాలనా? అవ్వో పత్రం నీ అస్త్రమైంది వదినే, పానన్నవా? అయ్యయ్యో నీలు ఆగమయ్యిండే అమ్మలాల సందమామయ్య ఒల సందమామో రామ రామ రామలచ్చమ్మకు బానిసయ్యిండే దేవదేవా ఓ సందమామయ్య ఒల సందమామో రామ రామ అయ్యయ్యో అనీలు ఆగమయ్యిండే అమ్మలాల ఓ సందమామయ్య ఒల సందమామో రామ రామ రామలచ్చమ్మకు బానిసయ్యిండే దేవదేవా ఓ సందమామయ్య ఒల సందమామో రామ రామ. నీ అవ్వ ఎట్టి చాకరి చేసులు అవుతుంది, ఏదైతే అదే మా బాబుకు చెప్పుకుంటా నా బాధ. నిన్ను తాగితే తలపోటు, తాగపోతే ఎండిపోటు, గోసే ఉంది నాకు. బాబు రామలచ్చమ్మ నా రోగం దిప్పుతుందే, నేను ఓనే బాబు రామలచ్చమ్మ వాళ్ళ ఇంటికి. ఇంత నా తలపోటు, నిన్ను ఎవడరా పొమ్మంటది? పోకపోతూకుంటా అదే అలా వచ్చేదినే. ఏంద్రో ఊకపోతే ఏమన్నా రాసిచ్చిన కాగితం? రాజే ఇచ్చిందే రాములా. మొగడుంటే మోటని మూట కట్టి గాలి మోటర్ ఎక్కిచ్చి నిన్ను గావరంగా దాదుకుంటున్నా, మరి మనల్ని చూసుకుందందుకు ఓ పనుడు కావద్దానే గజల పుంజు? అది అట్టిగా ఎట్టి షాకిరి చేస్తోడు కావాలే. ఉంటా నీ అవ్వ ఇవ్వలకన్నా జీతం ఉంటా. ఈ అనిల్ ఎందుకు ఈడ కూసుండు? ఓ అనిలు సొట్టవైన బిందె లెక్క షెట్ కింద కూసున్నవేందో అంటావు, నీకేందదినే అన్నగాడు అన్ని తీర్ల పెట్టిపోయిండు. అన్ని పెట్టిపోయిండు గాని ఒక్క పనుడ్నే పెట్టిపోలేదో. ఏంది నీకు పనుడు కావాలా వదినే? కావాలే, నువ్వు ఉంటావోయ్. పని దొరకగానే పరిశాన్ అవుతున్నా, మా ఉంటావు వదినే. నువ్వే ఉంటావోయ్, మూడొద్దులుండి నాలుగో నాడు నాకు నచ్చలేదు అంటావు, కానీ ఇల్లు షిక్కున్నదోయ్, చెప్పిన పని చెయ్యాలే. చెయ్యాని పనిష్ పెట్టిపోయినావు అనుకో, నువ్వు నాకు 5 లక్షలు ఇయ్యాలి. లేదు నేనే ఎల్లగొట్టిన అనుకో, నేను నీకు 5 లక్షలు ఇస్తా. అట్లయితే ఇంకా మంచిదేనా? మరి ఇంకేంది ఇయ్యాలి రాసిత్తు పాపాత్రం. పావదినే రాసిత్తప్పా. అగో గట్ల జరిగిందే బాపు. అటు ఇంట్లో కొని చూసి టీవీతలు పడ్డావా నీలు? ఏం సంగతి, అత్తవా 5 లక్షలు ఇస్తావా? అగో బాపు ఉన్న పని చేసుకోరా అంటేనే కన్న తండ్రితో ఆటలాడాడు.
ఈయన దగ్గరే ఉండి అని ఇస్తాడు కోడలా. కొడుకు ఇవ్వకపోతే తండ్రివి నువ్వు ఇయ్యి. ఏంది తట్టువడలోడు ఉడితే తవుడు ముద్దనే గది తప్పుదా? ఈయనందుకు నేను అత్తపకూడదా జీతం? పడిసోడే పట్టు అని 10 రోజులు చెయ్యలే, ముసలోనివి 3 రోజులు ఉండవు. పత్రం రాసుకున్నావు కదా కోడలా, పట్టుదలతో పని చేస్తా, లేకపోతే పైసలు ఏం జరగలేడు. పోదాంపా. నిన్ను ఇయాలనే ఇంటికి పంపిస్తా. దామామా. అమాయకుడిని పట్టుకుని ఆట ఆడింది. ఆట అంటే ఏందో నేను చూపిస్తా. మావా ఇగో ఏ 1/2 కిలో కోడికూర రేపో, పానం గుంజుకుంటుంది. 1/2 కిలో వల్ల ముక్కలు పెడతావు కోడలా? ఇంట్లో ఇద్దరు ఉన్నాం కదా. పటేలమ్మ ఏది తింటే పాలేరు అదే తింటాడా? ఇటీ తేపా. అంటే ఆమె పడేలు నేను పాలేదు శబ్ద. ఇగో కోడలా కోడి కూర నేను. అబ్బా కోడికూర తినక కొన్ని రోజులు ఆయనా? మావా నేను కోడికూర తింటా, పుంజుకుని ఎత్తులు తిని పీపో. నువ్వు తిను కోడలా, నేను దీనికి ఇత్తులు తినిపిస్తా. నువ్వు ఇత్తులు బుక్తావు అంటే ఎప్పుడే మెడలు ఇస్తా. బుక్కు బుక్కు తిను తిను. ఓ కోడలా తింటలేదు పుంజు. మెడల మీద మెత్తగా దువ్వే మావా. నేను దువ్వన్నట్టు కదా చూసిన కోడలా. దూసిన తింటలేదు. తింటలేదా? ఏం పుట్టింది పుంజుకు, మంచిగా దువ్వు మామా. మంచిగానే దువ్వుతా కూడా, మళ్ళా దువ్వుతా చూడు. కోడలా తింటలేదు. ఛీ, ఎందుకు తింటలేదు పుంజు? నన్ను దీనలేదా తింటలేదు? రెండు కాలు అనుకోని భూమి కొట్టు మామా. అబ్బా అసలే చెప్పింది మా కోడ. నేను చంపుడేంటి? నువ్వే కదా రెండు కాళ్ళు అందుకుని భూమికి చంపవాడు. చంపమంటే చంపుడే నానే మావా, మా అమ్మగారు పుంజే మావా. అరే పత్రం అత్తే కదా కూడా రాసింది. అయితే నన్ను ఎత్తే పెద్ద బండి ఎత్తేమంట, ఎత్తెత్తావా? అంతే కదా, నువ్వు చెప్పింది నువ్వు చేసుడు, నువ్వునే ఉండు. ఇక పెద్దదా ఇదే పెద్ద అత్తున్న కూడా అన్నీ ఉండు. మూన బంగారం వస్తుంది పుంజుని భూకేసి చంపిండే అవ్వాదే. ఏం కాదు కూడరా. అబ్బో పాణం పోతే మావా, వద్దు మావా, నా పాణం పోతే మావా. నీ మాట ఖరాబ్ అయితే కూడా మాట ఖరాబ్ అయితే కూడా ఏం కాదు కూడా. అత్తు మావా ఏం కాదు కూడా, పండగ జల్దీ చేసిన పో మావా. నువ్వు అయితే 5 లక్షలు అవే ఉంటే కట్టుకున్న కత్తెర కింద పంపుతానే మావా. కూడలే అయితే పత్రం రేపు. సరే మావా తెత్తా. అమ్మా అమాయకుంటున్న ఆటలా. ఇగో మావా ఇగో, ఇంకోసారి ఎట్టి సాకిరి కోరుకుంటే కొండపై కొండ కట్టుకాడ గుండుకి గీతా. నా టైం అంతా ఖరాబ్ చేసిన ఈ నాటుకోడి నాదే. అవ్వో నా గౌరవల గజ్జల పుంజు గద్దలకి కందుకపోతాండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్లు కొట్టు మాత్రం మర్చిపోకుర్రుల్లో. మళ్ళా మళ్ళా వచ్చింది మా ఎర్రన్న, మర్చిపోకుండా కొట్టురి.